నమస్కారం సద్గురు జోషి గారు. నమస్తే సార్. నక్షత్రాల వీడియోస్ చేస్తున్నాము, చాలామంది చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. వీటికి సంబంధించి పర్టికులర్గా మీరు చెప్పినటువంటి ప్రెడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి యాక్యురేట్గా ఉన్నాయని చెప్తున్నారు. కింద చాలామంది పాజిటివ్ కామెంట్స్ అండ్ లైక్స్ కూడా ఆ విధంగానే ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు అడిగిన దాన్ని బట్టి అడుగుతున్నాను. ఆర్డర్ ప్రకారం శతభిష నక్షత్రం వారిది క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందండి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. అయితే నక్షత్రాలన్నీ బైహార్ట్ చేసేసారనమాట. ఇచ్చిన పెద్ద బాల శిక్షల్లో నక్షత్రాలన్నీ చూసుకొని ప్రాక్టీస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. బాగుంది నాగరాజ్ గారు. సో శతభిష నక్షత్రం, దీని ఉష్ట్రతార అంటారు, సూర్యతార. ఉష్ట్రతార అంటే ఇది ఒంటేలు ఆకారంలో కనిపిస్తుంది, క్యామెల్. ఓకే, క్యామెల్ ఆకారంలో కనిపిస్తుంది. సూర్యతార అని కూడా అంటారు. అదేవిధంగా దీనికి అధిపతి వరుణుడు, అంటే నీటికి అధిపతి అయినటువంటి వరుణ దేవత దీనికి అధిపతి. అంటే నీళ్లు ఎలాగైతే కనుక ఫ్లో అవుతాయో అలా వీళ్ళు కూడా ఫ్లో అవుతారన్నమాట. చాలా ఫాస్ట్ గ్రాప్ చేసుకుంటారు. వీళ్ళకి ఉన్న ఫస్ట్ లక్షణం ఏంటంటే శతభిష అనగానే శతభిష నక్షత్రం చూడాలి. ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే కనుక మల్టీ టాలెంటెడ్ పర్సన్స్, మల్టీ టాలెంటెడ్, మల్టీ టాస్కులు చేయటంలో వీళ్ళు సిద్ధహస్తులు. ఒకేసారి 4-5 పనులు చేసేస్తారు వీళ్ళు. అయితే వీళ్ళకి అన్నీ నేను చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. అలా అన్నీ చేస్తానని చేస్తానని దేనికి కాకుండా అయిపోతారు. అదొక్కటే ప్రాబ్లం. వీళ్ళకి జీవితంలో ఏంటంటే ఉంటుంది బేసిక్గా 16-17 ఏండ్ల వరకు ఏమేమి చేయగలుగుతామో అన్నీ చూసుకోవాలి. కానీ 17వ ఏటకి ఒక డిసైడ్ అయిపోవాలి, ఒకటే డిసైడ్ అయిపోవాలి, 4 చేయకూడదు. బట్ వినర్ అండి, కుదరదు. కుదరదు అండి అయ్యగారు, అట్లా కాదు. మనం చేయాలి, 2-3 అన్నా చేయాలి, లేకపోతే కుదరదు. కొంతమంది దాంట్లో సిద్ధాస్తులు ఉంటారు, పర్ఫెక్ట్ అవుతారు. మల్టీ టాలెంటెడ్ పర్సన్స్, టాలెంట్ పర్సనాలిటీస్. మోస్ట్ ఆఫ్ ద వీళ్ళు ఏంటంటే అనుకరణయాయులు అంటారు వీళ్ళని. అంటే అనుకరణించడంలో చాలా టాప్ అనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద మిమిక్రీ ఆర్టిస్టులు కానివ్వండి, తర్వాత ఫిలిం స్టార్స్ కానివ్వండి, వీళ్ళంతా కూడా శతభిష నక్షత్రం ఉన్న వాళ్ళే ఉంటారు ఎక్కువ శాతం. ఎందుకోసం అంటే వీళ్ళు అనుకరణ చేస్తారు. ఓకే, సో ఎవరు ఎలా చేస్తున్నారు, ఇలా నేను చేస్తాను అలా చేస్తాను అని చెప్పి వీళ్ళు అనుకరణ చేయటంలో టాప్ ఉంటారు వీళ్ళు. అండ్ మీరు ఏదైనా సరే ఎక్కడికైనా తీసుకెళ్ళండి వీళ్ళని, శతభిష నక్షత్రం వాళ్ళని తొందరగా గుర్తుపట్టేయచ్చు, తొందరగా మింగిల్ అయిపోతారు. వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టేస్తారు, బాగా ముచ్చట్లు పెట్టేసి వాళ్ళు అన్నీ లాగేస్తారు. వాళ్ళ దగ్గర ఏమున్నాయి ఏం కథ అని చెప్పి పిప్పెంత లాగేస్తారు. ఇంకా ఆహా, ఇక్కడ ఏం వ్యాపారం చేస్తే బాగుంటుంది, అక్కడ ఏం వ్యాపారం చేస్తే బాగుంటుంది, పోయిన ప్రతి చోట ఇదే ఉంటుంది. నాకు తెలిసి శతభిషం వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. ఎక్కడ పోయితే శ్రీశైలం పోతే ఇక్కడ ఏం మన దుకాణం పెడితే బాగుంటుంది, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ఏం చేస్తే బాగుంటుంది, ఇంపోర్ట్ ఏం చేస్తే బాగుంటుంది, మళ్ళీ అక్కడ నుంచి పోయిన తర్వాత ఇంకోటి ఏంది, అన్నిట్లో చేయబెడతారనమాట. జాకిన్ ఆల్ మాస్టర్ ఇన్ నన్ అని అన్నిట్లో ఉంటారు, కానీ ఒక్కట్లో మాస్టర్ కారు. సో శతభిష నక్షత్రం వారు అన్నిట్లో టాలెంట్ ఉన్న వాళ్ళ టాలెంట్ని ఒక్క దాంట్లో నిరూపించుకోగలిగితే వీళ్ళు చాలా అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థాయికి ఎదుగుతారు వీళ్ళు. అది శతభిష నక్షత్రాన్ని ముఖ్యమైన క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా. అండ్ వన్ మోరు, ఈ శతభిష నక్షత్రం వారికి ఒక యోగం ఉంటుంది, అదృష్ట యోగం. వీళ్ళు పలికితే అమ్మవారు వింటారు. శతభిష నక్షత్రం వారికి, వీరు రాహు మహాదశలో పుడతారు, వీరికి అమ్మవారు పలుకుతారు. ఎలా అంటే నీలోత్పలం, అంటే నీలి వర్ణములో ఉండేటువంటి తామర పువ్వులతో సౌందర్యలహరి, అదేవిధంగా ఖడ్గమాల స్తోత్రముతో ఎవరైతే శతభిష నక్షత్రం వారు అమ్మవారిని అర్చన చేస్తారో నీలి తామర పువ్వులతో అమావాస్య రోజు. అది కాకుండా ఎప్పుడైతే గనక భౌమావాస్యాం నిశామగ్రే చంద్రే శతభిషాంగతే విలిఖ్య ప్రపటే స్తోత్రం సభవేత్ సంపదాం పదం అని దేవీ సప్తశతులు చెప్పారు. ఎవరైతే గనక శతభిష నక్షత్రములో మంగళవారం వచ్చి
ఆ మంగళవారం రోజున అమావాస్య గనక వస్తే గనక ఇది భాద్రపద మాసంలోనే వస్తుంది, భాద్రపదం కాదు ఆషాఢ మాసంలో వస్తుంది. సో శ్రవణం ధనిష్ట శతభిషం పురాభాద్రపద. సో మోస్ట్ ఆఫ్ ద ఆషాఢ మాసంలో కానీ నేను చెప్తాను అది ఇప్పుడు వస్తుంది. శతభిష నక్షత్రంలో అమావాస్య వస్తుంది. ఎప్పుడైతే శతభిష నక్షత్రంలో అమావాస్య వచ్చి మంగళవారం అవుతుందో ఆ రోజు శతభిష నక్షత్రం వారు గనక ఈ యొక్క నికుంభిలా హోమం అని ఒకటి ఉంటుంది, ఇది నీలిరంగు తామర పుష్పాలతో చేయవలసిన హోమం. ఆ హోమం చేస్తే వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి ఎంత ఇదైనా సరే వాళ్ళకి రాజయోగం వరిస్తుందనేది చెప్పారు. నీలోత్పల శ్యామలంతో చేయాలన్నమాట. ఇక శతభిష నక్షత్రానికి సంబంధించి పాదములు విడివిడిగా చెప్తే గనక వీళ్ళకి ఎలా ఉంటుందట, అస్య జాతకస్య గుణాహ ఏమని చెప్తున్నారు అంటే విపులకరహ అంటే వైడ్ యాంగిల్లో రీసెర్చ్ చేసేటువంటి వారు. దేన్నైనా సరే సుతీక్ష్ణంగా చూస్తూ దాని యొక్క మర్మములను తెలుసుకునేటువంటి వారు శతభిష నక్షత్రం వారు. విపులకరహ వైడ్ యాంగిల్లో చూస్తారన్నమాట ప్రతిదాన్ని కూడా. నెక్స్ట్ లోకమాన్య అందరి చేత పూజింపబడేటువంటి వారు అవుతారు. బహుపుత్రవాన్ సంతానంలో వీళ్ళకి ఎక్కువ మంది పుత్ర సంతాన యోగ్యత కలిగినటువంటి వారు. పుత్ర అని పుత్రిక, ఇక్కడ బహుపుత్రవాన్ అంటే రెండు వస్తాయి బోత్ జెండర్స్, అంటే వీళ్ళకి సంతానం ఎక్కువగా ఉంటుంది. అందుకోసం శతభిష నక్షత్రం వారు సంతానం కనడానికి ఇది అని పెట్టుకోకూడదు, మినిమం 8 మందిని కనాలి వీళ్ళు. నెక్స్ట్ బంధువర్గోపకారి, వీళ్ళు బంధువర్గానికి ఉపకారం చేసేటువంటి వారు అవుతారు. రిపు విషయే ఇషానత అంటే రిపు విషయే ఇషానత అంటే శత్రుల విషయంలో చాలా సుతీక్ష్ణమైనటువంటి ఆలోచనతో ఐడియాలజీ క్రియేట్ చేసేటువంటి వాడు వీళ్ళు. చిరాయుహు మంచి ఆయుష్ ఆరోగ్యం కలిగినటువంటి వారు. సరసి రొమాన్స్లో వీళ్ళు చాలా టాప్లో ఉంటారు. వ్యవహారజ్ఞ అంటే ఎవరితోటి ఎలా మాట్లాడాలి ఏం చెయ్యాలి ఈ యొక్క వ్యవహార కౌశల్యత కలిగినటువంటి వారు. తర్వాత రక్తరోగి, వీళ్ళకి స్ప్లీనోమిగాలియా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, శరీరంలో ఎనీమియా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది, రక్త దోషములు వీళ్ళకు ఉంటాయన్నమాట. కించిత్ ధనవాన్, ఇంకా ఏమున్నది డబ్బుల విషయంలో మాత్రం కించిత్ ధనవాన్, డబ్బులు తక్కువగా సంపాదిస్తారట. నెక్స్ట్ వాచాలక, మళ్ళీ మాటకారులు ఎక్కువగా మాటలు ఎక్కువగా మాట్లాడతారు వాచాలక. దీర్ఘనాసిక, వీళ్ళ యొక్క ముక్కు యొక్క భాగం చాలా పెద్దగా ఉంటుందట. సో వామభాగే తిలమత్స్యాంకిత, వీళ్ళ యొక్క శరీరంలో ఎడమ భాగంలో హృదయం పైన వీళ్ళకి తిలమత్స్యాంకితం ఉంటుంది. నెక్స్ట్ అత అంశగుణాహ, ఇప్పుడు అంశగుణాలు ఇదంతా కూడా ఓవరాల్ జనరల్ ప్రెడిక్షన్, ఇప్పుడు ప్రతి ఒక్క పాదానికి సంబంధించి డీప్ ప్రెడిక్షన్. ప్రథమ పాదస్య గురుహు, మొదటి పాదానికి ఎవరు అధిపతి అంటే గురువు అధిపతి. ఉత్పన్నాంశ, పుట్టుకతోటే ఐశ్వర్యవంతులై పుడతారు, వాళ్ళ తల్లిదండ్రులకు చక్కనైనటువంటి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. గోబ్రాహ్మణ పూజారత, గోవులను అంటే వేదములను అదేవిధంగా గోవులను బ్రాహ్మణులను పూజ చేయటంలో వీళ్ళు నిరతులవుతారు, అంటే చక్కని బుద్ధి కలిగినటువంటి వారు. సత్యవాచి నిజమే మాట్లాడతారు. స్థిరబుద్ధి చాంచల్యం లేకుండా స్థిరబుద్ధి కలిగినటువంటి వారు అవుతారు. శుభకరహ చక్కని శుభకరమైనటువంటి పనులు చేస్తారు. అభిమాని అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆత్మాభిమానం కలిగి ఉంటారు, అంటే ఎవరికి సంజాయిషులు చెప్పుకునే పనులు వీళ్ళు చెయ్యరు. స్నేహవాన్, మంచిగా స్నేహం చేస్తారు, స్నేహాన్ని నిలబెట్టుకుంటారు. ద్వితీయ పాదస్య శని, రెండవ పాదానికి శని అధిపతి. పాపాంశ, పాపమైనటువంటి అంశం కలిగినటువంటి వారు. అధైర్యవాన్, ధైర్యము లేనటువంటి వారు. ఎక్కువగా ఇన్ఫాటి కాంప్లెక్స్ ఉంటుంది, ఏమైపోతుందో ఏమైపోతుందో అని చెప్పి ధైర్యం చెయ్యరు వీళ్ళు. భీరుహు అంటే భయపడుతూ ఉంటారు. తృతీయ పాదస్య శని, మూడవ పాదానికి కూడా శనియే అధిపతి. భయాంశ భయపడుతూ ఉంటారు. పాపచింతారత అంటే పాపకర్మలు ఎలా చెయ్యాలి అని చింత చేస్తూ ఉంటారు. మందబుద్ధి, మందకొడి బుద్ధి ఉంటుందన్నమాట, తొందరగా గ్రాస్పింగ్ చేసుకోలేరు, ఏది వినరు, ఏమి చెప్పినా చెయ్యరు ఇలాంటిది. అండ్ విపరీతమైనటువంటి బద్ధకము, మోస్ట్ ఆఫ్ ద మొబైల్ అడిక్ట్ ఉండే పర్సన్లో ఈ మూడవ పాదం వాళ్ళు ఉంటారు.
పుత్ర వాళ్ళు సంతాన వాళ్ళు ఉంటారు. తర్వాత ఉగ్రకర్మరత, ఉగ్రకర్మరత అంటే ఏవైనా సరే ఉగ్రమైనటువంటి పనులు చేస్తారంటే లోకానికి కీడు కలిగించేటువంటి పనులు చేస్తారు, అంటే ఎవడూ చేయని కొంటి పనులు చేస్తారనమాట. పలానా ఇది చేస్తే ఏముంటుంది, ఎక్స్పెరిమెంట్ చేసుకొని పాడు చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ టైం పాడు చేసుకుంటారు, జనాల టైం పాడు చేస్తారు. ఉగ్రకర్మరత చతుర్థ పాదస్య గురువు, మళ్ళీ నాలుగవ పాదానికి వచ్చేసి గురువు అధిపతి. అంటే ఇక్కడ అన్ని పాజిటివ్లు వస్తాయి, అంటే ఒకటవ పాదం పాజిటివ్, నాలుగవ పాదం పాజిటివ్, రెండు మూడు పాదాలు నెగిటివ్ ఇంపాక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. సౌమ్యాంశ అంటే చక్కని మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు. ఇక నాలుగవ పాదాన విషయానికి వస్తే కనుక నాలుగవ పాదాన్ని గురువు అధిపతి అవుతున్నాడు. వీళ్ళ యొక్క క్యారెక్టరైజ్ ఏంటంటే సౌమ్యాంశ, చాలా నెమ్మదిగా సౌమ్యంగా ఎవరిని నిర్పించకుండా చాలా నెమ్మదిగా ఉంటారు. స్నేహభాని, ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉంటారు. పండిత, చాలా మంచి విజ్ఞానవంతులు అవుతారు. యజ్ఞ కార్యరత, యజ్ఞములు చేయటంలో దైవ కార్య చేయటంలో వాళ్ళకి నిరతయి ఉంటుంది. ఆత్మాభిమానం కలిగినటువంటి వారు ఉంటారు. వీళ్ళ జీవితంలో గండాలు ఎప్పుడు వస్తాయి ఏమంటే, అస్య జాతస్య రాహోహో మహాదశ, వీళ్ళకి జన్మతః రాహు మహాదశ ఉంటుంది. అష్టాదశ వర్షాన్ని 18 సంవత్సరాలు, వీళ్ళ 18 సంవత్సరాలు వీళ్ళకి రాహు మహాదశ ఉంటుంది జన్మతః. తృతీయ వర్షే జ్వరభయం, మూడవ సంవత్సరంలో జ్వరభయం ఉంటుంది వీళ్ళకి. మోస్ట్లీ శతభిష నక్షత్రం వాళ్ళకి మోస్ట్లీ మూడవ సంవత్సరంలో జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది, స్ప్లీన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి, జ్వరభయం. చతుర్వింశత్ వర్షే అంటే 24వ సంవత్సరంలో రోగభయం, శతభయం చ అంటే వీళ్ళకి 24వ సంవత్సరంలో రోగభయం వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ వీళ్ళకి డైజెస్టివ్ ట్రాక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి, అంటే పైల్స్ రావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఇక చత్వారింశత్ వర్షే అంటే 44వ సంవత్సరం అంటే 40వ సంవత్సరంలో అగ్ని మంద జ్వరభయం చ, అగ్ని మాంది జ్వరభయం, అగ్నిభయము తర్వాత జ్వరభయం అనేది ఉంటుంది. అంటే వీళ్ళు కరెంటుకు దూరం ఉంటే మంచిది. 53వ సంవత్సరం అంటే 53వ సంవత్సరంలో అపమృత్యు, 53వ సంవత్సరంలో వీళ్ళకి మృత్యుగండం ఉంటుంది. 63వ సంవత్సరం అంటే 63వ సంవత్సరంలో మళ్ళీ అపమృత్యు దోషం ఉంటుంది. తత్పరిహృతే సతి 80వ సంవత్సరం అనే పరమాయు, 80 సంవత్సరాలు వీళ్ళు బతుకుతారు. ఇది వీళ్ళకి పరమాయుషు. ఇది శతభిష నక్షత్రం. ముఖ్యంగా శతభిష నక్షత్రం వాళ్ళు చేయవలసింది ఏంటంటే మల్టీ టాలెంటెడ్ అవ్వండి, బట్ ఒక్కదాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కంపెనీ కానివ్వండి, సాఫ్ట్వేర్లో వెళ్ళడంలో లాంగ్వేజెస్ లింగ్విస్టిక్స్ చేయడం కానివ్వండి, తర్వాత మల్టిపుల్ లాంగ్వేజెస్ మాట్లాడడము, అంటే కార్పొరేట్ బిజినెస్ ట్రాన్స్క్రిప్టర్స్కి బాగా అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో. అంటే ఫ్రెంచ్, జర్మన్ లాంగ్వేజ్, వీళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ బాగా ఉంటాయి. సో వీళ్ళు ఏవైనా సరే 4-5 భాషలు నేర్చుకోవచ్చు వీళ్ళు ఈజీగా, 4-5 భాషలు నేర్చుకోవడం. తర్వాత కంప్యూటర్ సైన్స్ మీద ఓరియంటెడ్ కంప్యూటర్ సైన్స్ కనుక జాయిన్ చేయించగలిగితే వీళ్ళు చాలా బాగా పెడతారు. అండ్ ఏరోనాటికల్ సైన్స్, తర్వాత ఆస్ట్రోనామికల్ భౌగోళిక సిద్ధాంతానికి సంబంధించి, తర్వాత డాక్టర్స్, వీళ్ళంతా కూడా శతభిష నక్షత్రంలో ఉంటారు. మంచి మంచి యాక్టర్స్ కూడా, మ్యూజిషియన్స్, యాక్టర్స్. నాకు తెలిసి శతభిష నక్షత్రం వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళు పట్టుకోగలుగుతారు, కానీ ఒక్కదాన్ని పట్టాలి, ఒక్కదాన్ని పట్టుకోవాలి, 10 పట్టుకుంటే కుదరదు. మల్టీ టాలెంటెడ్, ఎనీథింగ్ కెన్ డూ శతభిష నక్షత్రం. అందుకోసం ఒకప్పుడు యుద్ధాల్లో ఎక్కడైనా సరే శతభిష నక్షత్రం నక్షత్రాల వాసుగా రిక్రూట్మెంట్ చేసుకునేటువంటి వాళ్ళు. ఇప్పటికీ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, సో వాళ్ళు సీఈఓస్ నాకు శిష్యులు అనమాట. వాళ్ళు కంపెనీలో ఏమన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పోస్టింగ్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క జాతకాలు పంపిస్తారు నా దగ్గరికి. ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారనమాట, పలానా వాళ్ళని కొత్తని మనం తీసుకుందాం అనుకుంటున్నాము, ఏ రోజు చేస్తే బాగుంటుంది, ఏ నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది, మా పేరు కుదురుతుందా లేదా, ఇలా వచ్చి అడుగుతారనమాట శతభిష నక్షత్రం. సో శతభిష నక్షత్రం ఉంటే ఈ అబ్బాయిని మనం తీసుకోవచ్చు. శతభిష నక్షత్రం అయితే కనుక వాళ్ళని యాక్టర్స్ కిందకి, యాక్ట్రెస్ కింద తీసుకుంటే దెక్కన్ వాళ్ళు ఏంటంటే కనుక ఇమీడియట్లీ వాళ్ళు డైవర్ట్ అయిపోతారు. ఈ క్యారెక్టర్ను చెయ్యు, ఇది ఇలా చెయ్యు అని అంటే వాళ్ళు తొందరగా మింగిల్ అయిపోయి ఆ క్యారెక్టర్లో లీనమైపోతారు వాళ్ళు. శతభిష నక్షత్రం యాక్టింగ్లో వాళ్ళు టాప్లోకి వస్తారు, డ్యాన్స్లో దాంట్లో బాగుంటారు శతభిష నక్షత్రం. వీళ్ళకి పరిహారాలు ఏమైనా ఉన్నాయండి? అంటే చెప్తున్నా కదా శతభిష నక్షత్రం మనకి జన్మతః రాహుదశ వస్తుంది. రాహుదశ జన్మతః వచ్చిందని అంటే వాళ్ళకి రాహు అనుకూలించడు, రాహు మోస్ట్ ఆఫ్ ద నెగిటివ్ ఇస్తాడు. సో వీళ్ళ కెరీర్లో ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది కష్టమైపోతుంది. ఎక్కడో ఎడ్యుకేషన్ స్ట్రక్ చేయడము, రాజయోగం రానికపోవడము, ఇలా మల్టీ దీంట్లోకి వెళ్ళిపోవడము, ఒకదాన్ని పూర్తిగా చేయలేకపోవడము,
ఆరంభ శూరత్వాలు అవ్వడము ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవి రావద్దు అని అంటే కంపల్సరీ శతభిష నక్షత్ర శాంతి చేయించుకోవాల్సిందే. మా శ్రీచక్రపీఠంలో శతభిష నక్షత్రం రోజున ప్రతీ నెల శతభిష నక్షత్రం ఒకరోజు వస్తుంది. ఆ శతభిష నక్షత్రం రోజున మేము శాంతి పూజలు చేస్తాం. సో అందరూ కూడా శతభిష నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఆ రోజు సామూహికంగా అక్కడ శాంతి పూజలు ఉంటాయి, చేయించుకోవచ్చు. ఓకే, సో ఎవరైనా రావచ్చు మీ దగ్గరికి? ప్రతీ నక్షత్రానికి శాంతి పూజలు ఉంటాయండి, ఏ నక్షత్రం వాళ్ళకి ఆ నక్షత్రం వాళ్ళకి. కాకపోతే ఆ రోజు అక్కడ జాతకాలు ఉంటాయి, వాళ్ళకి ఏమేమి ఉంటుందని టిక్ చేసి పెట్టేస్తాం, టక్కటక్క టిక్ చేసి ఇచ్చేస్తాము. వాళ్ళు ఆ రోజులో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్ని చక్కగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తున్నందుకు థ్యాంక్స్ అలాట్ అన్నీ.